हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल तिरु टीचिंग व्लॉग्स एपी टेट डीएससी 2024 मॉडल पेपर 2 वन आलरे सैकालजी अब मॉडल पेपर 2 मैथ्स आलरे दीन कंटे मुंदु इंग्लिश मेथडोलॉजी 25 बिट्ल मॉडल बिट्स तैयार चेयडम जरिगिंदि इवन्नी मीकु नच्चिनट्लयिते मन चैनल सब्सक्राइब चेयंडि लाइक चेसि मी फ्रेंड्स अंदरिकी शेर चेयंडि मुंदुगा ई रोजु नुंचि रासे एपी टेट अभ्यर्थुलंदरिकी आल दि बेस्ट मीरु बागा रायंडि इदे पुनादि डीएससी कोसम बागा रासि मंचि स्कोर तेच्चुकोंडि ఒకటవది ఈజ్ సిమిలర్ టు అనే గణిత సంజ్ఞను దేనికి ఉపయోగిస్తారు ఈజ్ సిమిలర్ టు అనే గణిత సంజ్ఞను దేనికి ఉపయోగిస్తారు ఆన్సర్ ఆప్షన్ సి ఆకారంలో మాత్రమే సమానంగా గల జ్యామితీయ పటాలు ఆకారంలో మాత్రమే సమానంగా గల జ్యామితీయ పటాలకు ఈజ్ సిమిలర్ టు అనే గణిత సంజ్ఞను ఉపయోగిస్తారు రెండవది 0.375 యొక్క భిన్నం ఏది 0.375 యొక్క భిన్నం ఏది ఆన్సర్ ఆప్షన్ డి 3/8 ఎలాగంటే 375 బై 1000 గా రాస్తాం 25 ఏకంలో 25 15 375 25 40 ల 1000 15 బై 40 వస్తుంది మళ్ళా 5 మూల 5 8 ల సో ఆన్సర్ ఆప్షన్ డి 3/8 అలా వస్తుంది నెక్స్ట్ లెక్క మూడవది క్రింది నిష్పత్తులు సూచించే గ్రాఫ్ క్రింది నిష్పత్తులు సూచించే గ్రాఫ్ ఏ 1/A2 B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2 ఇలా ఇస్తే దాన్ని సూచించే గ్రాఫ్ ఆన్సర్ ఆప్షన్ బి సమాంతర రేఖలు A1/A2 B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2 అంటే సమాంతర రేఖలు సూచిస్తుంది నాలుగవది రమ్య 36000 రూపాయలు బ్యాంక్ నుండి తీసుకుంది ఆమెకు 10 20 50 100 రూపాయల నోట్లు సమానంగా క్యాషియర్ ఇచ్చిన ఆమె దగ్గర గల నోట్లలో పావు వాటా నోట్లు ఎన్ని రమ్య 36000 రూపాయలు బ్యాంక్ నుండి తీసుకుంది ఆమెకు 10 20 50 100 రూపాయల నోట్లు సమానంగా క్యాషియర్ ఇచ్చిన ఆమె దగ్గర గల నోట్లలో పావు వాటా నోట్లు ఎన్ని ఆన్సర్ ఆప్షన్ బి 200 ఎలా అంటే అన్ని సమానం కాబట్టి 36000 రావాలంటే అన్ని 200 రావాలి అంటే 10 200 2000 20 200 4000 50 200 10000 100 200 20000 మొత్తం 36000 అవుతుంది మొత్తం 800 నోట్లు ఉంటాయి ఆ రమ్య దగ్గర అందులో పావు వాటా 800 లో పావు వాటా ఆన్సర్ ఆప్షన్ బి 200 ఇలాంటి కూడా ఇవ్వచ్చు ఆన్సర్ రెండు క్వశ్చన్కి ఈజీగా వెళ్ళొచ్చు ఐదవది x-3/x = 2 యొక్క మూలాలు x-3/x = 2 యొక్క మూలాలు ఆన్సర్ ఆప్షన్ ఏ x+1 x-3 దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే x+1, x-3 అనే మూలాలు x-3/x = 2కి వస్తుంది ఆరవది 3 సంవత్సరాల క్రితం రెహమాన్ యొక్క వయసు వ్యుత్క్రమం 5 సంవత్సరాల తర్వాత వయసు వ్యుత్క్రమంలో మొత్తం 1/3 అయితే ఇప్పుడు అతని వయసు 3 సంవత్సరాల క్రితం రెహమాన్ యొక్క వయసు వ్యుత్క్రమం 5 సంవత్సరాల తర్వాత వయసు వ్యుత్క్రమంలో మొత్తం 1/3 అయితే ఇప్పుడు అతని వయసు ఆన్సర్ ఆప్షన్ ఏ 7 సంవత్సరాలు ఇది ఆన్సర్ నుంచి వెళ్ళిపోతే ఎక్కడో దగ్గర ఈజీగా అయిపోతుంది 7 కాబట్టి 7లోంచి 3 తీస్తే 4 1/4 7 కంటే 5 సంవత్సరాల తర్వాత కాబట్టి 12 1/12 1/4 + 1/12 అంటే 16/48 వస్తుంది 16 1 16 3 మొత్తం 1/3 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ 7 సంవత్సరాలు ఏడవది ax² + bx + c = 0 అనే సమీకరణం యొక్క మూలాలు 2 సమాన వాస్తవ మూలాలు అయితే దాని విచక్షణి ax² + bx + c = 0 అనే సమీకరణం యొక్క మూలాలు 2 సమాన వాస్తవ మూలాలు అయితే దాని విచక్షణి ఆన్సర్ ఆప్షన్ b² - 4ac = 0 విచక్షణి b² - 4ac = 0 అయితే దాని యొక్క మూలాలు 2 సమాన వాస్తవ మూలాలు అవుతాయి ఎనిమిదవది వృత్త వ్యాసార్థం 2√r అయితే వృత్త వైశాల్యం వృత్త వ్యాసార్థం 2√r అయితే వృత్త వైశాల్యం ఆన్సర్ ఆప్షన్ బి 4πr ఎలాగంటే వృత్త వైశాల్యానికి πr² కాబట్టి π × 2√r² 2² 4 అవుతుంది √2r² అంటే r అవుతుంది సో ఆన్సర్ ఆప్షన్ బి 4πr తొమ్మిదవది గోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం గోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఆన్సర్ ఆప్షన్ ఏ 4πr² గోళం యొక్క ఉపరితల వైశాల్యము గోళం యొక్క సంపూర్ణతల వైశాల్యము 4πr² ఆన్సర్ ఆప్షన్ ఏ పదవది క్రమ పట్టకానికి గల మూలాల సంఖ్య క్రమ పట్టకానికి గల మూలాల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ బి 6 క్రమ పట్టకానికి మూలాల సంఖ్య 6 పదకొండవది స్తూపం గోళం ఒకే ఎత్తు ఒకే వ్యాసార్థం కలిగి ఉంటే వాటి ఉపరితల వైశాల్యాల నిష్పత్తి స్తూపం గోళం ఒకే ఎత్తు ఒకే వ్యాసార్థం కలిగి ఉంటే వాటి ఉపరితల వైశాల్యాల నిష్పత్తి ఆన్సర్ ఆప్షన్ ఏ 1:1 స్తూపము గోళము దాని ఉపరితల వైశాల్యాలు
फोर पै आर् स्क्वे मरी फोर पै आर् स्क्वे काबट्टी वाट उपरतल वैशाल्य निष्पत्ति और वन इज टू वन अदे गोलम सिंक वे फोर इज टू रूट फाइव स्तूपम सिंक वना फोर इज टू रूट फाइव गोलम स्तूपम सिंक मूडिंट उपरतल निष्पत्ति अड़ते फोर इज टू रूट फाइव वस्तु अभी गुर्त पन्डवदी एक्व भेद तो अत्यल्प अत्यंत राशुटे अवन केन्द्रीय स्थान विलव एक्व भेद तो अत्यल्प अत्यंत राशुटे अवन केन्द्रीय स्थान विलव आंसर आपशन बी मध्यगतम एक्व तक भेदालंटे मध्यगता अनुगा चोस्तारू पदमूडवदी ఒక పాఠశాలలో 22 మంది విద్యార్థుల సగటు వయసు 8 సంవత్సరాలు అయితే ఒక విద్యార్థి వయసు సంవత్సరం 5 కి బదులుగా 27 గా నమోదైంది అయితే అసలు సగటు ఎంత 22 మంది విద్యార్థుల సగటు వయసు 8 సంవత్సరాలు అయితే ఒక విద్యార్థి వయసు సంవత్సరం 5 కి బదులుగా 27 గా నమోదైంది అయితే అసలు సగటు ఎంత ఇక్కడ ఆ తప్పుగా పడిన అబ్బాయి యొక్క వయసు 22 ఉంది కాబట్టి సగటులో ఒకటి పోతుంది ఆన్సర్ ఆప్షన్ బి 7 14వది పై దినోత్సవం ఎప్పుడు पै दिनोत्सव एपड़ आंसर आपशन ए मार्च 14th पै इज इक्वल टू 3.14 सो दाने विलव बटे दाने पै दिनोत्सव का मार्च 14 केटाइचार 15వది క్రింది వానిలో పెద్దది క్రింది వానిలో పెద్దది आंसर आपशन बी 0.5 క్రింది వానిలు అన్నింటికంటే పెద్దది 0.5 ఎందుకంటే 5 10 అంటే 1 బై 2 వస్తుంది డి 1 బై 5 వస్తుంది ఏది హారం చిన్నదో అదే పెద్ద వస్తుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి 16వది పూర్ణాంకాలు క్రింది వేటి దృష్ట్యా సమృత ధర్మం పాటిస్తాయి పూర్ణాంకాలు క్రింది వేటి దృష్ట్యా సమృత ధర్మం పాటిస్తాయి ఆన్సర్ ఆప్షన్ డి 1.3 ప్లస్ ఇంటూ అంటే కూడిక మరియు గుణకారం దృష్ట్యా పూర్ణాంకాలు సమృత ధర్మం పాటిస్తాయి నెక్స్ట్ బిట్ 17వది సంవత్సరంలో 31 రోజుల కంటే తక్కువ గల నెలలు ఎన్ని సంవత్సరంలో 31 రోజుల కంటే తక్కువ గల నెలలు ఎన్ని ఆన్సర్ ఆప్షన్ ఏ 5 31 రోజుల నెలలు 7 కాబట్టి 31 రోజుల కంటే తక్కువ గల నెలలు 5 ఒక టీవీ వెల మొదట 20000 రూపాయలు అయితే ప్రతి సంవత్సరం 5% చొప్పున తగ్గితే 2 సంవత్సరాల తర్వాత దాని ఖరీదు ఒక టీవీ వెల మొదట 20000 రూపాయలు అయితే ప్రతి సంవత్సరం 5% చొప్పున తగ్గితే 2 సంవత్సరాల తర్వాత దాని ఖరీదు आंसर आपशन डी 18050 మొదటి సంవత్సరం 1000 తగ్గుతుంది రెండో సంవత్సరం 950 తగ్గుతుంది ఆ రెండు 20000 నుంచి తీస్తే 18050 ఆన్సర్ 19వది ఏ సంవత్సరంలో GST అమలులోకి వచ్చింది ఏ సంవత్సరం GST అమలులోకి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ సి 2017 GST అమలులోకి వచ్చిన సంవత్సరం 2017 20వది పై చార్ట్ కుటుంబం ఖర్చు మొత్తం విలువ 4200 రూపాయలు అందులో 840 రూపాయలు బియ్యం కొనడానికి ఖర్చు పెట్టిన మిగతా ఖర్చు యొక్క పై చార్ట్ శాతం ఎంత పైచార్ట్ కుటుంబం ఖర్చు మొత్తం విలువ 4200 రూపాయలు అయితే అందులో 840 రూపాయలు బియ్యం కొనడానికి ఖర్చు పెట్టిన మిగతా ఖర్చు యొక్క పైచార్ట్ శాతం విలువ ఎంత ఇక్కడ బియ్యం కొనడానికి 840 రూపాయలు కాబట్టి 20% కి సమానము మిగతాదంతా 80% కి సమానము సో ఆన్సర్ ఆప్షన్ బి 80% నెక్స్ట్ బిట్ 21వది 9 ఘనమూలానికి 8 ఘనమూలానికి మధ్య భేదం 9 ఘనమూలానికి 8 ఘనమూలానికి మధ్య భేదం आंसर आपशन सी 217 9 ఘనమూలానికి 8 ఘనమూలానికి మధ్య భేదము 217 22వది చిత్రస్ర వైశాల్యం 16 ఇంచులు అవ్వాలంటే భుజాన్ని ఎన్ని రెట్లు పెంచాలి చిత్రస్ర వైశాల్యం 16 ఇంచులు అవ్వాలంటే భుజాన్ని ఎన్ని రెట్లు పెంచాలి ఆన్సర్ ఆప్షన్ బి 4 రెట్లు భుజం 4 రెట్లు పెరిగితే చిత్రస్ర వైశాల్యం 16 రెట్లు పెరుగుతుంది 23వది సమాంతర చతుర్భుజంలో అన్ని కోణాలు లంబ కోణాలు అయితే ఏర్పడే పటం సమాంతర చతుర్భుజంలో అన్ని కోణాలు లంబ కోణాలు అయితే ఏర్పడే పటం ఆన్సర్ ఆప్షన్ సి దీర్ఘచతురస్రం సమాంతర చతుర్భుజంలో ప్రతి కోణము 90 డిగ్రీలు అయితే వచ్చే పటం దీర్ఘచతురస్రం అవుతుంది 24వది 18 సెంటీమీటర్ మైనస్ 8 సెంటీమీటర్ 5 మిల్లీమీటర్ 18 సెంటీమీటర్ మైనస్ 8 సెంటీమీటర్ 5 మిల్లీమీటర్ ఆన్సర్ ఆప్షన్ బి 9.50 సిఎం 18 సెంటీమీటర్లో 8 సెంటీమీటర్ల 5 మిల్లీమీటర్లు తీస్తే వచ్చే ఆన్సర్ ఆప్షన్ బి 9.50 సెంటీమీటర్ ఇది 5వ తరగతిలోన లెక్క 25వది ఈ లాస్ట్ 6 బిట్స్ మెథడాలజీ గణిత పఠనానికి ప్రేరణ కలిగించాలి అని తెలిపే విలువ గణిత పఠనానికి ప్రేరణ కలిగించాలి అని తెలిపే విలువ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రయోజన విలువ అంటే ప్రేరణ పొందాలి అంటే దాని ప్రయోజనం మనకు కంప్లసరీగా తెలియాలి కాబట్టి ప్రేరణ కలిగించే విలువ ప్రయోజన విలువ 26వది గణిత పేటికలో ఘనాకారపు కడ్డీలు ఎన్ని ఉంటాయి గణిత పేటికలో ఘనాకారపు కడ్డీలు ఎన్ని ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ డి 100
ఒక్కో రకమైనవి పదేసి చొప్పున పది రకాలు ఉంటాయి. పది ఇంటూ పది ఈక్వల్ టు వంద. గణిత పేటికలు మొత్తం కడ్డీలు వంద. ఒక్కో రకమైనవి అంటే పది. 27వది, ఒక ఆలోచన సరళిగా గణితం అనే వర్గీకరణ ఏ శాస్త్రవేత్తది? ఒక ఆలోచన సరళిగా గణితం అనే వర్గీకరణ ఏ గణిత శాస్త్రవేత్తది? ఆన్సర్ ఆప్షన్ డి, యంగ్. ఒక ఆలోచన సరళిగా గణితం అనే వర్గీకరణ యంగ్ అనే శాస్త్రవేత్త యొక్క వర్గీకరణ. 28వది, బ్లూమ్స్ ప్రకారం జ్ఞానాత్మక రంగంలో ప్రజ్ఞా నైపుణ్యాలకు సామర్థ్యాలకు చందన లక్ష్యం. బ్లూమ్స్ ప్రకారం జ్ఞానాత్మక రంగంలో ప్రజ్ఞా నైపుణ్యాలకు సామర్థ్యాలకు చందన లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ ఏ, జ్ఞానం. ఇది ప్రజ్ఞా నైపుణ్యాలకు సామర్థ్యాలకు చెందదు. 29వది, సాధారణంగా క్రింది ఏ లక్ష్యానికి ఎక్కువ ప్రశ్నలు మార్కులు ఉండేలా చూడాలి? సాధారణంగా క్రింది ఏ లక్ష్యానికి ఎక్కువ ప్రశ్నలు మార్కులు ఉండేలా చూడాలి? ఆన్సర్ ఆప్షన్ బి, అవగాహన. అవగాహన లక్ష్యాన్ని ఎక్కువగా టెస్ట్ చేయాలని శాస్త్రవేత్తల అభిప్రాయం. 30వది, మూల్యాంకనంలో ప్రశ్నల నిధి గురించి పేర్కొన్నది. మూల్యాంకనంలో ప్రశ్నల నిధి గురించి పేర్కొన్నది. ఆన్సర్ ఆప్షన్ సి, కొఠారి కమిషన్. ప్రశ్నల నిధి గురించి ఎక్కువగా పేర్కొన్నది కొఠారి కమిషన్. ఇవి ఫ్రెండ్స్ 30 బిట్స్. ఇందులో ఎన్ని వచ్చే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా టెట్ ఎగ్జామ్ కూడా బాగా రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.